కోవిడ్ సమయంలో ఉపాధి కోల్పోయి బ్రతుకు జీవనం సాగిస్తున్న ప్రైవేట్ ఉపాధ్యాయులను గుర్తించి వారికి సహాయం అందించడం చాలా ఆదర్శనీయమని మండల పరిషత్ అభివృద్ధి అధికారి డివిఎస్ పద్మిని అన్నారు. కామవరపు కోట ఆర్ఎండ్ఆర్ బంగ్లా వద్ద శనివారం యాంటీ కరోనా హెల్పింగ్ టీమ్ వారి ఆధ్వర్యంలో 25 కేజీల బియ్యం, నిత్యావసర సరుకులు, కూరగాయలు 11 మంది ప్రైవేట్ ఉపాధ్యాయులకు ఎంపీడీఓ అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత 3 నెలలుగా యాంటీ కరోనా హెల్పింగ్ టీమ్ సభ్యులు చేస్తున్న ధైర్య సాహసాలతో, దాతల సహాయ సహకారాలతో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం చాలా శుభ పరిణామం అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు టివిఎస్ రాజు హెల్పింగ్ టీమ్ సేవలను కొనియాడారు. హెల్పింగ్ టీమ్ సభ్యులు వీరమల్ల మధు, నేజపరపు దుర్గా ప్రసాద్, మొన్నంగి శ్రీనివాస్, వీరమల్ల సౌజన్ సాయి, వీరంకి రాటాలు ప్రైవేట్ ఉపాధ్యాయుని పాల్గొన్నారు. నా టైం అంతా నాకే ఉండాలి అనుకోవటం కూడా తప్పనిసరిగా. అందుకనే ఇందులో ఈ కొంత సమయదానం చేసిన వాళ్ళు, అలాగే వస్తుదానం చేసిన వాళ్ళు, శ్రమదానం చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా చేతులు నిజంగా ఆయన చాలా గొప్ప వరం అనే చెప్పాలి. చాలా ఇప్పుడు ఒక ఏదైనా చిన్నదానితోనే మొదలవుతుంది. ఆయన చాలా చక్కగా చాలా మంచి మంచి కార్యక్రమాలు ఎప్పటి నుంచో చేస్తున్నారు, మేము చూస్తున్నాం. మరి ముఖ్యంగా వారు ఇటువంటి కార్యక్రమాలు ఇంకా కొనసాగించాలి. అలాగే దాతల మీద కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎప్పుడూ చేయాలి. పేదవాళ్ళకి సాయం చేయడానికి ఆయన ముందు వరుసలో ఉండాలి. ఈ విషయంలో ఎప్పుడు కూడా సంకోచించద్దని మనందరి తరఫున ఆయన్ని మళ్ళీ మళ్ళీ వేడుకుంటున్నాను. ప్రైవేట్ టీచర్స్ సహాయార్థం మాకు 150 కేజీలు బియ్యం అందజేసిన కాశీ సూర్యబాబు గారికి, అలాగే 50 కేజీలు బియ్యం అందజేసిన కొండూరు రాజా గారికి, అలాగే 10 కేజీలు బియ్యం అందజేసిన కాకి గోపాలరావు గారికి, అలాగే 10 కేజీలు బియ్యం అందజేసిన షేక్ ఇబ్రహీం గారికి, అలాగే 1000 రూపాయలు అందజేసిన మా కరివబాక్ సీనన్న మున్నంగి శ్రీనివాస్ గారికి, అలాగే టీనరసపురం మరికంట సెల్ పాయింట్ వారు 1000 రూపాయలు అందజేశారు, అలాగే కొత్తపేట శ్రీను మాస్టర్ 1000 రూపాయలు అందజేశారు. ఇలా ఈ కార్యక్రమానికి వారి వంతు సహాయం చేసిన అందరికీ కూడా, దాతలందరికీ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు చెప్తున్నాం. ఏదైతే గత 3 నెలలుగా మేము చేస్తున్న మా యాంటీ కరోనా తమ వంతు సహాయం అందజేస్తున్న దాతలందరికీ కూడా ఈ సందర్భంలో ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ చేశారు. కాబట్టి ఈ యాంటీ కరోనా హెల్పింగ్ హ్యాండ్స్ ఆయన ఒక్కడే కాదు, దీని వెనకాల పరోక్షంగా ఎంతో మంది హెల్ప్ చేస్తున్నారండి. ఆయన ఆయనతో పాటు ఎంతో మంది సభ్యులు ఉన్నారు. దీంతో వాళ్ళందరికీ మా తరఫున మా ప్రైవేట్ టీచర్స్ తమ తరఫున అందరికీ కూడా కృతజ్ఞతలు.